చేసే క్రమంలో చాలా మంది పేదలు బయటికి వచ్చే వాళ్ళ ఆర్తనాదాలు టీవీలో కనిపిస్తున్నాయి. గతంలో కూడా కేసీఆర్ గారు పేదలు మధ్యతరగతి వర్గాలు వాళ్ళే తప్పు చేయకుండా వాళ్ళకి తెలియక అక్కడ ఎప్పుడోలో లేకపోతే లేవటో మరొకటో ఉండి అలాగే వాళ్ళు డబ్బులు కట్టి ట్యాక్సులు కట్టి స్టాంప్ డ్యూటీ పెడితే ఈ ప్రభుత్వమే రిజిస్టర్ చేయించుకుంటే అక్కడ నిజంగా ఒక డ్రైన్కి అడ్డుండి అది వరద కోవలు దెమ్మపుకోరే అవకాశం ఉంటే తప్ప మీరు వాళ్ళని తొలగించేది ఫస్ట్ ప్రయారిటీ పెట్టకూడదు. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో విభిన్న ప్రయోజనాలు ఉన్నాయి. నిరుపేదల ఇళ్ళు మనం తొలగించి ఏం చేస్తాం? అదే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారు, వర్షం వస్తే వరదలు వస్తున్నాయి, తాత్కాలికంగా ఉన్నారు అక్కడ, అక్కడ ఖచ్చితంగా వేరే చోట గృహ నిర్మాణం చేసి అక్కడి నుంచి తొలగిద్దాం. అట్లాగా ఒక ప్రణాళిక అనేది ఆ పద్ధతులను బట్టి ముందు, అందుకనే కాంటూర్ సర్వే ఒకటి చేయండి. మీరు కాంటూర్ సర్వే చేసి ప్రతి హైదరాబాద్లో ప్రతి చదరపు మీటర్ కూడా ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకుని, వాటర్ ఫ్లో రెయిన్ వాటర్ ఫ్లో ఎట్లా ఉంటుందో అర్థం చేసుకుని దాన్ని బట్టి ఎక్కడ ముప్పు గురవుతాయి ఎక్కడ డ్రైన్ కట్టడం ఉందో చూసి ఆ ప్రణాళికబద్ధంగా పొండి. అంతేగాని గీత గీసాను కాబట్టి అని చెప్పంటే ఆర్బిటరీ అయిపోతుంది. కొంతకాలం బాగున్నా మర్నాడు ప్రతిఘటన వస్తుంది. మీకు జరిగితే నేను సంతోషపడతాను, నాకు జరిగితే నేను వెంటనే గందరగోళం చేస్తాను. ఇది హ్యూమన్ నేచర్. బట్ సార్, పేదలు అనే వాళ్ళు మీరు అన్నట్టుగా నామ్స్ ప్రకారం ఉన్నాయా లేవా, తక్కువకి వస్తుందో, మనిషి ఆశాజీవి తీసేసుకున్నారు దాదాపు 20-30 ఏళ్ళ నుంచి ఉంటున్న వాళ్ళు, సమాజ హితానికి నష్టం అయితే అంటే ఖచ్చితంగా అక్కడ డ్రైన్ అడ్డుకుని ముంపు గురయ్యే ప్రమాదం ఉండేట్టయితే ఖచ్చితంగా తొలగించాలి, కాకపోతే ప్రత్యామ్నాయం చూపెట్టాలి. అలాగే రోడ్డు అడ్డుకుని ట్రాఫిక్ అంతరం అయితే ఖచ్చితంగా తొలగించాలి. మిగతా సందర్భాల్లో ఎంత వీలుంటే అంత వాళ్ళని ప్రస్తుతానికి రెగ్యులరైజ్ చేయాలి. రాజకీయ పార్టీలకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు, నేను చెప్పకుండా వాళ్ళు చేస్తారు ఓట్ల కోసం అని చెప్పని, కాబట్టి నేను క్లారిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను అంతే. బట్ ఈ ఎంటైర్ ఇష్యూలో బాధితులు అక్కడ ఇల్లు తీసుకున్న వాళ్ళే అంటారా సార్ ఖచ్చితంగా తప్పు ఆఫీసర్ల అయ్యుండదా? ఖచ్చితంగా, అందుకనే ఇప్పుడు తప్పు మీరు చేసి మీరు రిజిస్టర్ చేసి లేఅవుట్లు వెళ్తుంటే మీరు లేఅవుట్లు ఒప్పుకునే వాళ్ళు గ్రామ పంచాయతీగా ఉండొచ్చు, లేకపోతే హెచ్ఎండిఏ కావచ్చు, మరొకటి కావచ్చు, లేఅవుట్లో తయారు సంతకాలు పెట్టారు. మీరు మౌనంగా ఎందుకు కూర్చున్నారు? మీకు తెలుసు, తెలియకుండా చేశారు. మీ అధికార యంత్రాంగం లంచాలు తీసుకోకుండానే ఉన్నారా? చాలా సందర్భాల్లో మీ రాజకీయంలో ఉన్న వాళ్ళే వాళ్ళ భూములు దున్నేశారు, భూములు ఆక్యుపై చేశారు. ఎవరు వేరే వాళ్ళు చేసింది రాజకీయం లేకుండా భూములు ఆక్యుపై చేస్తారు ఎవరన్నా? కాబట్టి జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా ప్రజా సంక్షేమం దెబ్బతినకుండా చూడడం మీ బాధ్యత. కాబట్టి ఒక డ్రైన్ అడ్డుకుని ముంపుకు గురైతే మీరు ఖచ్చితంగా దాన్ని తొలగించాల్సిందే. ఉదాహరణకి కూకట్పల్లిలో ఒక డ్రైన్ మీద ఒక ప్లాట్ఫామ్ కట్టేసి మల్టీ స్టోరీ బిల్డింగ్ కట్టారు, నేను తొలగించమని కోరాను. మున్సిపల్ కమిషనర్ స్థానికంగా డిప్యూటీ కమిషనర్ వాళ్ళు చేస్తే ఎవరు మాట్లాడరు కాబట్టి మున్సిపల్ కమిషనర్ కోరాను. ఆయన సమర్థుడు, నా దగ్గర పనిచేశాడు. ఆయన అమెరికాలో ఈ అర్బన్ ప్లానింగ్ మీద పిహెచ్డీ చేశాడు ఆయన, అత్యున్నత యూనివర్సిటీల్లో. ఆయన మీరే చేయండి అని చెప్పాను, చేశాడు. అన్ని పార్టీల కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు కలిసిపోయారు. అప్పటిదాకా ఉప్పు నిప్పుగా ఉండేవాళ్ళు ఈ విషయంలో అందరూ కలిసిపోయి దాన్ని ముందు ఆపించారు. వారం రోజుల్లో ఆయన బదిలీ చేయించారు. సో అందరికి బెనిఫిట్స్ ఉన్నాయి దానివల్ల. ఇవి మీరు చేసినవి. ఓకే, ఈ రాజకీయ యంత్రాంగము అధికార యంత్రాంగము చేసినవి, దాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజా సంక్షేమం దెబ్బతినేదైతే, మంది ప్రయోజనాలు స్పష్టంగా దెబ్బతినేవైతే ఖచ్చితంగా తొలగించేయండి. మిగతా విషయాల్లో సందర్భాన్ని బట్టి ఆచరణ సాధ్యంగా వ్యవహరించండి. అంతేగాని గీత గీశాను వీళ్ళందరూ పోతారు అనేది సాధ్యమే పని కాదు. ఓకే సార్, నిన్న మోదీ గారిని కలిసినప్పుడు చంద్రబాబు గారు తిరుపతి లడ్డూని చేతిలో పెట్టి ఇది స్వచ్ఛమైంది, కల్తీ లేనిది, మీరు తృప్తిగా తినొచ్చు అని చెప్పి కమెంట్ చేస్తే ఆయన నవ్వుతూ స్వీకరించారు అని చంద్రబాబు గారు అన్నారు సార్. అంటే ఇప్పుడు లడ్డు పట్టుకున్న వాళ్ళందరికీ ఆ క్లారిటీ ఇవ్వాలంటారా? అంటే మనకి ప్రపంచంలో ఇతర మతాల్లో ఇది లేదు, బహుశా బౌద్ధంలో ఉందేమో, జైన మతంలో ఉంది, భారతీయ మతాల్లోనే శాకాహారము. ఇప్పుడు నాకు చాలా కాలం క్రితం ఫ్రెండ్స్ ఎవరు చెప్పారు, ఫ్రాన్స్ లో ఏదో రెస్టారెంట్ లో భోజనం చేస్తుంటే అక్కడంతా ఆ రోజుల్లో 30 ఏళ్ల క్రితం శాకాహారం అనే కాన్సెప్ట్ ఇప్పుడు వచ్చింది, వేగన్ డైట్, శాకాహారం ఇప్పుడు వచ్చింది. ఆ రోజుల్లో ఉండేది కాదు, మీకు మీరు శాకాహారం అయితే మీ బతకడానికి కష్టం అక్కడ, అట్లా ఉండేది. సో వాళ్ళు రెస్టారెంట్ పెట్టి దానిలో మాంసం మొక్కలు ఉన్నాయి. నేను వెజిటేరియన్ అని చెప్పంటే ఆ వెయిటరు ఆ మాంసం మొక్కలు తీసేస్తాను అన్నట్ట. చెడు ఉద్దేశంతో కాదు, వెజిటేరియన్ అంటే నాన్ వెజిటేరియన్ తినడమే కానీ మళ్ళీగా మహిళ పవిత్రము ఇది పుట్టుకోకూడదు, ఇది కదా మన కాన్సెప్ట్. చాలా మందికి అందులో దైవ కార్యాల్లో శుభకార్యంలో పండుగప్పుడు మాంసం అన్నది మనం సహించడం, ఇది భారతీయ సంస్కృతి. అది బయట ఉన్న వాళ్ళకి అర్థం కాదు, ఈ దేశంలో పెరిగిన వాళ్ళకి అందరికి అర్థమవుతుంది.
మరి ఆ నేపథ్యంలో ప్రతి వాళ్ళకు ఒక బెరుకు ఉంటుంది. అందుకే నాకు అర్థమైనంత వరకు దానిలో యానిమల్ ఫ్యాట్ కలిపారని చెప్పాను కానీ అంత దిగ్భ్రాంతి కలడానికి కారణం అది. సరే బహుశా నేను అనుకోవటం ఏం జరిగిందో నాకు తెలియదు, ఇది విచారణ జరుగుతుందని విన్నాను. పర్యవేక్షణ సరిగ్గా లేక మరి ఏదో ఒక టెండర్ మీద కానీ టెండర్లో లోయెస్ట్ కాస్ట్ అని చూస్తారు తప్పితే ఏం చూడరు. మరి మార్కెట్లో ఘీ నాకు తెలియదు రేట్ ఉంటుంది, నేను ఘీని తిన్నాం 40 ఏళ్ళ నుంచి మా ఇంట్లో ఘీ నిషిద్ధం. నష్టపోయి ఎందుకు ఇస్తారు ఏ కాంట్రాక్ట్ అయినా కానీ కాంట్రాక్ట్ ఎందుకు టెండర్ ఎందుకు కట్టయితే ఉచితంగా దానం చేసేవచ్చుగా. కాబట్టి ఎక్కడో పర్యవేక్షణ లోపం జరిగింది, దురుద్దేశం ఉందని నేను అనుకోను. ఏదో హిందువులందరితో కూడా యానిమల్ ఫ్యాట్ తినిపించాలని చెప్పి ఎవడో అక్కడ కోరుకున్నాడు కుట్ర ఉందని నేను అనుకోను. ఖచ్చితంగా నిర్లక్ష్యం ఉంది, ఖచ్చితంగా పర్యవేక్షణ లోపం ఉన్నది. ఎక్కడ లోపం జరిగిందో చూడండి, చర్య తీసుకోండి, ఇక ముందు జరగకుండా కట్టుదిట్టాలు ఏర్పాటు చేయండి. అసలు నిజంగానే నిజ నిర్ధారణ అనేది కంప్లీట్గా జరగకుండానే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ చాలా మంది భక్తులని అయోమయానికి గురి చేసింది అంటారా సార్? ఆయనకి ఏం తెలుసు తెలియదు నాకు తెలియదు, కాబట్టి దానిలోకి నేను అంతకంటే ఎక్కువ వ్యాఖ్యానించను. దిస్ ఇస్ ఆల్ అవర్ రోల్. తప్పు జరిగితే దాన్ని పరిశీలించండి. ప్రభుత్వం వారు ఏది ఇచ్చారు నేను ఆ స్టేట్మెంట్ కూడా చూడాలి, నాకు దీనిలో పెద్దగా ఆసక్తి లేదు, ఆనెస్ట్ గా చెప్తున్నాను. అంతే, మనం దేశం గురించి ఆలోచిద్దాం, మన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం. వచ్చే తరం భవిష్యత్తు రాజకీయం అంటే పరిపాలన అంటే అర్థమైంది తప్ప ఊరికే సెన్సేషనల్ న్యూస్ ఆ రోజు ఆ పూట నాకు ఆసక్తి లేదు. సార్ ప్రతి సందర్భంలో నాకు మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక ఆర్మీ మ్యాన్ లేదంటే దేశం కోసం నిరంతరం కృషి చేసే ఒక పర్సన్ నా కళ్ళ ముందు చూస్తుంటే నిరంతరం దేశభక్తి దేశానికి సంబంధించిన మాటలు కూడా ఇవే వినిపిస్తూ ఉంటాయి. అంటే మీ ఆలోచన ఏం సార్, ఎలా ఉండాలి జేపీ గారి మాటల్లో ఈ దేశం ఎలా ఉండాలి, ఎలా వెళ్తోంది ముందుకి? నేను చిన్నప్పుడు ఒక మారుమూల పల్లెటూళ్ళలో తెలుగు మీడియంలో ఇంట్లో కరెంటు కూడా లేకుండా ఇంట్లో టాయిలెట్ లేకుండా బతికినవాడిని. మిగతా లక్షలాది మందిలో భాగంగా నేను ప్రత్యేకం కాదు, భారతదేశంలో కోట్లాది మంది పెరిగినట్టుగా నేను పెరిగినవాడిని. పంచాయత్ సమితి ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ పాఠశాల, ఇంకా మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా గ్రామాలతో పోలిస్తే మా గ్రామంలో అదృష్టం, మంచి నాయకత్వం ఉండటం చేత, ఆనాడు స్థానిక ప్రభుత్వాలు సమర్థంగా పనిచేయడం చేత అది మాకు అందినాయి. మంచి విద్య అందింది. ఈనాటికి కూడా నా మనోఫలకంలో నన్ను గురించి మీరేమన్నా అనుకోవచ్చు, నాకు కనిపించేది నేను ఆనాడు ఆ స్కూల్కి వెళ్ళిన కుర్రాన్ని. ఇవన్నీ మిగతా ఇవన్నీ తర్వాత చేసినవో చేయనివో నాకేం పెద్ద నాకు నన్ను ప్రభావితం చేయవు, అవన్నీ ఇన్సిడెంట్. నా మనోఫలకంలో నేను ఆనాడు ఒక 1969 గ్రామం నుంచి బయటకు వచ్చాను, అది జరిగి 55 ఏళ్ళు అంది. కాబట్టి 55 ఏళ్ళ క్రితం ఆ గ్రామంలో స్కూల్కి వెళ్ళిన కుర్రాన్ని నేను, ఆ కుర్రాన్ని దానిలో చూసుకుంటాను నేను. ఆనాడు ఆ కుర్రాడుకున్న అవకాశాలు ఈనాడు లేవు. 55 ఏళ్ళ తర్వాత వాళ్ళ అవకాశాలు 100 రెట్లు పెరగాల్సి ఉండే ఏ గ్రామంలో పెరిగినా కూడా. టెక్నాలజీ ఎంత పెరిగింది, సంపద ఎంత పెరిగింది, కానీ ఈవేళ ఆ గ్రామంలో చదివే కుర్రాడికి భవిష్యత్తు లేదు, అది నన్ను దహించేస్తుంది. అంతకుమించి పెద్ద దేశభక్తి మరొకటి, గురజాడప్పారావు గారు చెప్పినట్టుగా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే, దేశం అంటే ఒక గీతలని నేను కోట్ల. ఈ దేశంలో ప్రజలకి మౌలికమైన అవకాశాలు లేకుండా వాళ్ళ పుట్టినటువంటి కులమో కుటుంబమో ఆ తల్లి గర్భమో వాళ్ళ భవిష్యత్తును శాసిస్తుంది, నేను దాన్ని ద్వేషిస్తాను. ఒక బిడ్డ భవిష్యత్తుని పుట్టుక శాసిస్తే నాకు కంపరం వస్తుంది, దాన్ని మార్చాలి. మిగతా అన్ని నాకు అనవసరం. ఎవడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎవడు మంత్రిగా ఉన్నాడు, ఎవడికి ఆఫీసర్, నాకేం కావాలో మీకేం కావాలో. ఈ దేశంలో ప్రజలకి ఏమవుతుంది, ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశం ఉండాలి ఎక్కడ పుట్టినా కూడా, అది జరగటం. ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు చేస్తున్న ఇంప్లిమెంటేషన్స్ వల్ల మీరు అనుకున్న సిచ్యువేషన్ బయట కనిపిస్తుందా సార్? అది ఎప్పటికీ ఆవేదన ఎందుకుంటుంది, ఈ వయసులో పని ఎందుకు చేస్తాను, హ్యాగ్ ఇంటికి పడుకోవచ్చు కదా, నన్ను ఏమన్నా నువ్వు పని చేయని కొట్టారా, నన్ను ఏమన్నా ఇష్టం కదా అది. కాబట్టి కొన్ని బాగా జరుగుతున్నాయి, అన్ని జరగలేదు. ఇప్పుడు ఒకప్పుడు టెలిఫోన్ అంటే గగనం. నేను ఐఏఎస్ లో చేరినాడు కూడా ఫోన్ చేయాలని చెప్పంటే 30 కిలోమీటర్ల దూరం, నేను కరీంనగర్ జిల్లాలో ట్రైనింగ్ వెళ్ళాను. కరీంనగర్ నుంచి మీరు హుస్నాబాద్కో మరో ఊరికో ఫోన్ చేయాలంటే ట్రంక్ కాల్ చేయాలి, ఆ రోజుల్లో 3 గంటలు పట్టేది.
3 రూపాయలు ఎంత ఛార్జ్ చేసేవాళ్ళు ట్రంక్ కాల్కి. అంటే ఇవాళ 30 రూపాయలు 50 రూపాయలు ఆనాడు 3 రూపాయలు అంటే 45 గంటల క్రితం 3 రూపాయలు అంటే చాలా పెద్ద, ఇవాళ 40-50 రూపాయలు ఉంటుంది కదా. లెక్కేసుకోండి, మీరు ఊహించుకోండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరికి ఫోన్ చేయాలంటే ఇవాళ 50 రూపాయలు మీరు కట్టాలంటే మీరు ఏమవుతారు? విప్లవం వస్తుంది దేశంలో. అవన్నీ భరించిన వాళ్ళం. ఈవేళ ప్రతి చేతిలో ఫోన్ ఉందిగా, పైసా ఖర్చు కాకుండా ఫోన్ చేయాలి. అమెరికాకి చేయగలుగుతున్నారు కదా, మీరు లండన్కి చేయగలుగుతున్నారు కదా. ఇది అభివృద్ధి కాదు. కరెంటు ఈ మధ్య దాకా 20 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం దాకా కరెంటు గగనం. ఒక గంట సేపు మనం కూర్చుంటే 10 పైసలు కరెంట్ పోయింది. టీవీ నేను సబ్ కలెక్టర్గా ఉండగా ఏషియా 1982లో ఇండియా పాకిస్తాన్ హాకీ ఫైనల్స్ వస్తే ఏషియా నేను విశాఖపట్నం జిల్లాలో పనిచేస్తున్నాను. మరి చూడాలి మా అందరు గొప్పలాట ఆఫీసులు మేము అందరం 700 మందిని ఏం చేసాము తెలుసా, కాకినాడ వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పటి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ పెద్ద నగరం కాబట్టి ఇక్కడ టీవీ ఉంది, ఒక కాకినాడలో మాత్రం. ఎందుకని కాకినాడ నుంచి మంత్రి గారు ఎంపీగా వచ్చాడు. ఈ టీవీలో చూసిన మంత్రి గారు సంజీవరావు గారు అని చెప్పని మంచి మనిషి ఆయన. ఆయన జాతీయ స్థాయిలో మంత్రిగా ఉన్నాడు, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి. ఆయన టీవీలు ఆయన చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఆయన ఆయన కాన్స్టిట్యున్సీ పెట్టుకున్నాడు. టీవీ లేదు, టీవీ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఒక దర్శనమే అధికార పార్టీలో నాయకులు తప్ప ఇంకోళ్ళు లేదు. ఇవన్నీ చూసిన వాళ్ళం మేము. ఈనాడు ఎంత మార్పు వచ్చింది కాబట్టి మంచి జరిగింది. మంచి జరగలేదు భారతదేశంలో అంటే మనం మూర్ఖులం. ఆనాడు సిమెంట్ కావాలని చెప్పంటే పడిగాపులు కావాల్సి వచ్చేది నా ఆఫీస్ ముందు, పాపం 10 బస్తాలు సిమెంట్ కావాలని చెప్పంటే వాళ్ళు వచ్చి క్యూలో నుంచుని దాని ముద్ర ఉంచుకుని ఆ ముద్ర కోసం 10 రూపాయలు 10 రూపాయలు లాంఛనం ఇచ్చేవాడికి అప్పుడు కొనుక్కోవాలి మార్కెట్లో కంట్రోల్ కమాడిటీ. ఇవాళ సిమెంట్ కానీ స్టీల్ కానీ మరొకటి కానీ ఏం కావాలన్నా మీ ఇష్టం మీ ఓపిక. కానీ అదే సమయంలో ఆ బిడ్డలకి ఇవాళ భవిష్యత్తు ఏం బాగుపడలా, ఎందుకంటే మంచి విద్య లేదు, డబ్బులు ఖర్చు పెట్టట్లేదా,